మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు హుజూర్ నగర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కౌశిక్ రెడ్డి మొత్తం 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేశారని ఆరోపించారు ఈటల భూ అక్రమాలపై తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని సీబీఐ విచారణకు అప్పగించాలని అన్నారు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే ఈటల మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ ఆ ఎకరాల ఈ డాక్యుమెంట్ పత్రం వాళ్ళకి ఇచ్చే మీకు చూపిస్తున్నా ఈ ఆ ఎకరాల ఏమైతే ఈటల రాజేందర్ గారి షెడ్ కట్టిందో వాళ్ళు స్వయంగా ఆ డాక్యుమెంట్లు వాళ్ళకి ఇచ్చిన పత్రాలు నాకు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈటల రాజేందర్ గారికి వాళ్ళు అమ్మలేదు ఇదిగోండి ఇవి ప్రూఫ్స్ ఇది వాళ్ళ డాక్యుమెంట్స్ మీకు కూడా సెట్స్ ఇవ్వడం జరుగుతుంది నేను ఈటల రాజేందర్ గారి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా సీబీఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా రాజ్యాంగ ప్రకారంగా నేను ఏది కూడా అవినీతి చేయమని చెప్పి ప్రమాణం చేసిన మంత్రి ఈటల రాజేందర్ గారు ఇవాళ తను చట్టరీతిగా తప్పింది కాబట్టి ఇవాళ తనని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందిగా ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దాంతో పాటు ఇదే కాకుండా ఈటల రాజేందర్ గారు గవర్నమెంట్ భూమి దాదాపు ఇవన్నీ అనేక సర్వే నంబర్లు ఇవన్నీ మీకు కాపీలు ఇస్తా విపరీతమైన సర్వే నంబర్ల 155 ఎకరాల భూమి 155 ఎకరాల భూమి కబ్జా చేసి తన హ్యాండ్ ఓవర్ లో ఇవాళ ఉన్నది దీంతో పాటు ఈ 155 ఎకరాల పాటు ఇంకా గవర్నమెంట్ భూమి విధి సర్వే నంబర్లతో 60 ఎకరాలు మరి ఇంకొకటి దాంట్లో 12 ఎకరాల పాటు ఉంటారు అంటే దాదాపు 210 ఎకరాల చిల్లర భూమిని గవర్నమెంట్ భూమిని ఇవాళ ఈటల రాజేందర్ గారు చేస్తారు నేను ఇవాళ ఈటల రాజేందర్ గారు ప్రెస్ వింటా ఉంటే ఆశ్చర్యం కలిగింది నీతులు మాట్లాడుతా ఉన్నా నేను చాలా నీతివంతుని నా వంతు నేను ఏమి చేయలేదని ఈటల రాజేందర్ గారు మీ చరిత్ర ఎవరికి తెలియదు యావత్ తెలంగాణ ఉన్న రాష్ట్ర ప్రజలకు తెలియకపోవచ్చు కానీ ఇవాళ కళ్ళు మీదుకోవాలి మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట హకీంపేటలో అసైన్ భూములను పరిశీలించారు ఇంటెలిజెన్స్ డీజీ పూర్ణచంద్రరావు ఈటల కబ్జా చేశారని ఆరోపణలున్న భూములను పరిశీలించారు కలెక్టర్ హరీష్ దగ్గర నుండి డీజీకి అసైన్ భూములను చూపించారు ఇక మెదక్ జిల్లా అచ్చంపేటలో అసైన్ భూములు కబ్జాకు గురయ్యాయన్న మాట వాస్తవమని అన్నారు కలెక్టర్ హరీష్ అచ్చంపేటకు వెళ్లిన కలెక్టర్ హరీష్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు అసైన్ భూములను కబ్జా చేశారని ప్రాథమిక విచారణలో తేలిందని అన్నారు అసైన్ ల్యాండ్స్ ను లాక్కున్నారని ఫిర్యాదు చేసిన రైతులతో మాట్లాడారు గ్రౌండ్ లెవెల్లో వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు అచ్చంపేటలో అసైన్ భూములను కబ్జా చేశారని అన్నారు అసైన్ ల్యాండ్స్ ను లాక్కోవడం చట్టపరంగా నేరమని అన్నారు కలెక్టర్ హరీష్ పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు